హలో వీవర్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆదోని మార్కెట్లోని పత్తి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు అనగా పదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై రెండు ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులతో షేర్ చేయండి మన ఛానల్ని ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే ఈరోజు పదవ తేదీ అండి ఆదోని మార్కెట్ యొక్క పత్తి ధరలు ఎలా ఉన్నాయో చూద్దామండి ముందుగా నిన్నటి ధరలు చూసినట్టయితే తొమ్మిది వేల మూడు వందల నలభై రెండు రూపాయలు పలికిందండి గరిష్ట ధర క్వింటాకు క్వింటాకు గరిష్ట ధర నిన్న తొమ్మిది వేల మూడు వందల నలభై రెండు రూపాయలు పలికిందండి అంటే మొన్నటితో పోలిస్తే నిన్న అయితే తగ్గింది ధర ఇక ఈరోజు క్వింటాకు గరిష్ట ధర క్వింటా అనగా వంద కేజీలండి వంద కేజీలకి గరిష్ట ధర ఈరోజు తొమ్మిది వేల నూట ఇరవై ఒక్క రూపాయలు పలికిందండి కిండాకి గరిష్ట ధర తొమ్మిది వేల నూట ఇరవై ఒక్క రూపాయి పలికిందండి ఇక మధ్యస్థ ధర చూసుకున్నట్టయితే ఎనిమిది వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు పలికిందండి క్వింటాకు క్వింటాకు మధ్యస్థ ధర ఎనిమిది వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు పలికిందండి నిన్నటితో పోలిస్తే ఈరోజు ధరలు అన్నింటివి రెండు వందల ఇరవై ఒక్క రూపాయి అనేది తగ్గిందండి నిన్నటితో పోలిస్తే ఈరోజు ధరలకి రెండు వందల ఇరవై ఒక్క రూపాయి అనేది గరిష్ట ధర తగ్గిపోయిందండి ఇక మన్నకు కూడా తగ్గింది నిన్న కూడా తగ్గింది ఇక ఈ రోజు కూడా తగ్గింది గత రెండు రోజుల నుంచి మార్కెట్ అనేది తగ్గిందండి మనం గత పది రోజులు తీసుకున్నట్టయితే ఏడు రోజులు మార్కెట్ అనేది వరుసగా పెరిగింది గత రెండు రోజుల నుంచి మార్కెట్ అయితే తగ్గిందండి రైతులు గమనించగలరు మార్కెట్ అనేది నిన్న ఈరోజు అయితే తగ్గింది ఇక ఈరోజు అయితే రెండు వందల ఇరవై ఒక్క రూపాయలు తగ్గింది రైతులు గమనించి వాటి వాళ్ళ యొక్క పత్తిలో పత్తి అనేది మంచి ధర ఉన్నప్పుడు అమ్ముకోవాల్సిందిగా కోరుతున్నాము మీకు మంచి ధరలు ఉన్నప్పుడు అమ్ముకుంటే మీకు కొంచెం లాభం వస్తుంది మన ఛానల్ చూసి ఎప్పటికప్పుడు ధరలు చూసుకొని మంచి ధరలు ఉన్నప్పుడు అమ్ముకోండి ఈ ధరలు తగ్గడానికి గల కారణాలు ఎక్కువ స్టాక్ రావడం అలాగే వరుసగా ధరలు అనేటివి వారం రోజులు పెరగడం వల్ల ఈరోజు తగ్గినాయని చెప్పచ్చు ఇంకా దీనికి కారణాలు చాలా ఉండొచ్చు ఇక రాబోయే రోజుల్లో కూడా పత్తి తగ్గుతుందా పెరుగుతుందా అనేది ఎవరు చెప్పలేరండి ఎవరు చెప్పిన మాట వినొద్దండి అసలు మార్కెట్ అనేది స్టడీగా లేదు గత వారం రోజుల నుంచి అయితే గత రెండు రోజుల నుంచి అయితే తగ్గింది ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు అందిస్తే అంటాము థ్యాంక్ యూ